అర్హత కలిగిన నిరుపేదలందరికీ ఇంటి నిర్మాణ స్థలం కేటాయించడంతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందజేయాలని కోరుతూ కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో వేమరవాడ పట్టణంలో శుక్రవారం రోజున భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. పేద ప్రజలకు ఇంటి నిర్మాణ స్థలంతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తూ వేమరవాడ పట్టణంలో ప్రజా సంఘాలతో పాటు కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి టి స్కైలా బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి పేదలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున తెలంగాణ చౌక్ వద్ద ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ఇండ్ల స్థలాలు లేని వారికి 150 గజాల ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అనేక సార్లు దరఖాస్తులు పెట్టినప్పటికీ ఇప్పటికీ అర్హత గల వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కలేదని పేర్కొన్నారు. దాదాపు 3000 కుటుంబాలు అద్దె ఇంట్లో నివసిస్తూ అనేక వ్యతలు పడుతున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూమ్ ఇంట్లు మంజూరు చేయడంతో పాటు ఇతరులకు 5 లక్షల రూపాయల సహాయాన్ని కూడా అందించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగుపాటి ఎల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు భూషం రమేష్, గుర్రం అశోక్, గురజాల శ్రీధర్, రామదాస్ గణేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామచ అశోక్తో పాటు ముక్తికాంత అశోక్, ఎర్రవేలి నాగరాజు, సూరం పద్మ, జవ్వాజీ విమల తదితరులు పాల్గొన్నారు.